తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పాణ్య ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కర్నూలు నగరంలోని కల్లూరులో ఆయన స్వగృహంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ ఆయనపై కలెక్షన్ రాంభూపాల్ రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నారా లోకేష్ జోకర్కు తక్కువ, బఫూన్కి ఎక్కువ అంటూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను 1985 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారని, తన రాజకీయ అనుభవం అంతా వయసు లేని నారా లోకేష్ తనపై విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. తాను కబ్జాలు చేస్తానన్న స్థలాలను తెలుగుదేశం మండల నాయకుడు ధనారెడ్డి అమ్మిన విషయం తెలియకుండానే మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముజఫర్నగర్లో 10 ఎకరాలు తాను ఆక్రమించారని నిరూపించాలని, తాను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2009 సంవత్సరంలో ముజఫర్నగర్లోని సాషా మసీదుకు 5 ఎకరాలు, 10 అల్లీసా మసీదుకు 3 ఎకరాలు, అల్లీసా షా మసీదుకు 2 ఎకరాలు తాను ఇప్పించానని తెలిపారు. 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్వకల్లు మండలం రైతులకు అన్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని, 2019లో తాను అధికారంలోకి వచ్చాక సాగులో ఉన్న రైతులకు అందరికీ తెలిపారు. తాను ఎమ్మెల్యేగా మీ తాతతో సహా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, మీ నాన్న హయాంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారని, తనపై అనుచిత ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. నారా లోకేష్కి ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఎవరు పడితే వారు తాగి ఇచ్చిన స్లిప్పులు చూసి వ్యాఖ్యలు చేసే ముందు తెలుసుకొని మాట్లాడాలని నారా లోకేష్కు హితవు పలికారు. గురించి మాట్లాడడం జరిగింది. రాగమైల మా భార్య పెట్టి ఉందని చెప్తున్నావు. నీకు ధైర్యం ఉంటే మా భార్య పెట్టండి చూపించేసే, నీకే డైరెక్ట్గా రాపిచ్చేస్తాము. మాకేం అభ్యంతరం, నువ్వు ఎవరు డౌన్ పోయటానికి రాపేయడానికి కూడా మాకు మా భార్య పెట్టండి రాపేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదే లేదు. ఇంకా మీరు మాట్లాడితే మీ వాళ్ళు కబ్జాదారులు తప్ప మేము కానే కానే కాదు. మల్లెల రాజశేఖర రెడ్డి అనే ఆయన ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర టీడీపీ గవర్నమెంట్ 2 ఎకరాల భూమి తీసుకునే ఆడ వ్యవసాయానికి పనికిరాదు. ఏమిటికి తీసుకున్నారు చెప్పమని చెప్పండి. దాని అసైన్మెంట్ కమిటీలో లేదు, ఏం లేదు. దాన్ని రద్దు చేసి కోర్టుకు పోయి స్టేక్ పోయినారు. అంటే మీరు కబ్జాలు చేసి మమ్మల్ని మాట్లాడితే పరిస్థితి. ఇంకా మీరు కొన్ని దానిలో చెప్పడం జరిగింది. ఈరోజు చున్నం మీ వాళ్ళు తెలుగుదేశం వల్లే మొత్తం మీరే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. లోకేష్ నీకు తెలివి ఉంటే నువ్వు ఒక్కసారి హైకోర్టులో కేసులు చూసి ఎవరు దాంట్లో కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరు క్యాచ్ పెట్టారు తెలుసుకొని మాట్లాడితే సరిపోతుంది. నీవు అంతా కూడా సర్కస్లో బఫూన్ చూస్తుంటాం వాడు ఏం మాట్లాడినా కూడా తెలుగుతుందని అంటే, అంత బఫూన్ కంటే అన్యాయంగా నువ్వు మాట్లాడే పరిస్థితులు ఉన్నావు. కాబట్టి మర్యాద కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒకటి నువ్వు ఒక రాజకీయాల్లో ఉండాలనుకునే వానివి. రాజకీయాల నుంచి ఒక వ్యక్తి కాదు ముఖ్యంగా, ఇక్కడ పదవికి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని మంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితులు, మీ నాయన మేము మాట్లాడితే మీ నాయన పరిస్థితి ఒక్కసారి ఒకసారి ఆలోచించుకో. ఏ రోజైనా కూడా మీ నాయన గురించి ఎవరన్నా మాట్లాడినారా? మీ నాయనకు బొల్లింది ఏమన్నా? మేము మీ నాయన ఏమన్నా వాడిని బొల్లివడానికి ఏమన్నా మీరేమన్నా అంత సంస్కృతి ఏమన్నా మాకుంటుందా? కానీ ఈరోజు మాట్లాడే మాటలు మనసుకు బాధ కలిగే. ఇంతవరకు ఇంత సీనియర్ మోస్ట్ ఏమన్నా మీ తాతతో మీ అబ్బతో ఉన్నాను రాజకీయాల్లో, మీ నాయనతో ఉన్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, మొత్తం రాజశేఖర రెడ్డితో ఉన్నాను, మొత్తం ముఖ్యమంత్రులతో ఎంతోమంది చూశాను. కానీ నీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా నిన్న ఒక్కనే చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడేది సంస్కృతి. నీ ఛాలెంజ్కి నేను రెడీ. నేను నీకు నువ్వు ఎక్కడికి రమ్మంటే రావడానికి ధైర్యంగా ఉన్నాను. లేదు నువ్వు మా ఇంటికి వస్తావు చెప్పు, ప్రెస్ మీట్ ఇట్టే పెట్టి నావన్నీ కూడా ప్రూఫ్ చేయి. వద్దు నా ఇంటికి వద్దు, నువ్వు మాట్లాడడం కష్టమైపోతుంది. నీవు ఎక్కడైతే టెంట్ వేసినావో చెప్పు, ఆడే రావడానికి సిద్ధంగా ఉన్నా నేను. నీకు ధైర్యం ఉంటే రైట్ ఓకే. నేను ఈ ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలున్నా నా మీద నువ్వు రుజువు చేయగలిగితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండా. నీవు